మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఇదన దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4:26-27 వచనాలను చదువుకుందాం. కోపబడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడి. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఇదినాన నా యొక్క అంశము కంట్రోల్ యూ, అంటే మిమ్మును నియంత్రించుట. చూడండి, ఈ లోకమందు మానవులమైనటువంటి మనమందరమును కూడా ఎన్నో రకాల ఫీలింగ్స్ కలిగి జీవిస్తూ ఉంటాం. సంతోషము, కోపము, దుఃఖము, ఆనందము, ఇలా వివిధ రకాలైనటువంటి ఫీలింగ్స్తో మానవుడు జీవిస్తూ ఉంటాడు. అయితే సర్వసాధారణంగా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి ఆ ఫీలింగ్స్ బయటపడుతూ ఉంటాయి, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ బయటకు వస్తూ ఉంటుంది. మనకు నచ్చని పని ఏదైనా మన కన్నులు ఎదుటి జరుగుతూ ఉన్నప్పుడు, లేక మనం చెప్పినటువంటి ఏ పనిని ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తులైన వారు చేయనప్పుడు, అలాంటి సందర్భాల్లో మనం కోపపడుతూ ఉంటాం. అది సహజ సిద్ధంగా వస్తూ ఉంటుంది. అయితే దేవుని స్నేహితులారా, కోపము అనేది కూడా ఒక పాపమే అని వాక్యమందు దైవజండి అయినటువంటి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే, మానవునికి వచ్చేటువంటి సర్వసాధారణమైన ఏదైనా ఒక అనుకోనని పరిస్థితి వలన నీకు ఏదైనా ఒక నష్టం ఏర్పడినప్పుడు, ఇంకా పట్టరాని స్థితిలో నీ ఉండి కోపాన్ని నువ్వు వ్యక్తం చేసావంటే పర్లేదు, కానీ మాటి మాటికి కోపగించుట అనేది అపవాది యొక్క లక్షణము, అపవాది యొక్క ఆయుధము. అది నిన్ను పాపములోనికి నడిపిస్తుంది అని భక్తుడు హెచ్చరిస్తూ అంటాడు. కోపపడండి, కానీ ఆ కోపాన్ని బట్టి పాపము చేయవద్దు. ఒకవేళ కోప పడినప్పటికీ కూడా, ఒకవేళ ఇంకా తప్పలేదు నువ్వు కోపాన్ని వ్యక్తం చేస్తావు, అలాంటి సందర్భంలో సూర్యుడు అస్తమించే వరకు కోపాన్ని నిలిచి ఉండనియకు. అది దేవుని బిడలగా మనము ఉండకూడని, కలిగి ఉండకూడని లక్షణము అని భక్తుడైనటువంటి పౌలు ఇదినాన చదువుబడిన లేఖన భాగం ముందు తెలియజేస్తున్నాడు. నిజమే, ఇదినాన మన యొక్క ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేస్తూ ఉన్నామా, లేక మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేస్తూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఇదినాన ఏదైనా ఒక ఆవేశపూరితమైనటువంటి అనాలోచితమైనటువంటి కార్యాన్ని నువ్వు ఏదో చేసేస్తావు అని అంటే, నిన్ను నువ్వు నియంత్రించుకునే స్థితిలో ఉంటున్నావా, లేక నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ నిన్ను నియంత్రించే స్థితిలో, నిన్ను కంట్రోల్ చేసే స్థితిలో నీవు ఉంటూ ఉన్నావా? ఇదినాన్న ఎవరి కంట్రోల్లో నువ్వు ఉంటూ ఉన్నావు? వాక్యమందు భక్తుడు అంటాడు, మనం అందరమును కూడా దేవుని యొక్క నియంత్రణలో ఉండాలి. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా నడిచే వరముగా ఉండాలి. దేవుడు మనల్ని కంట్రోల్ చేయాలి, అంతేగాని ఈ లోకముందు ఉండేటువంటి పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేయకూడదు. అలాగన లోకముందు ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను కంట్రోల్ చేసేలా ఉంటే, ఇక నువ్వు దేవుని విశ్వాసవి, దేవుని బిడ్డవు, దేవునికి భక్తునివి అని నువ్వు ఎలా చెప్పుకోగలవు? కాబట్టి దేవుని బిడలమైనటువంటి నీవు, నేను, మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క చేతి క్రింద మనము జీవించవచ్చు. ఆయన యొక్క నియంత్రణలో మనం ఈ లోకమందు ఆయన నామ మహిమార్థమై జీవించడం ద్వారా ఈ లోకమందు దేవుడిని గురించి ఆశీర్వాదమును సంపాదించుకుని వర్ధిల్చు. ఇది నాన్న వాక్యముందు చెప్పబడిన రీతిగా కోపము అనే లక్షణానికి దూరముగా ఉండి దేవుడిని గురించి ఆశీర్వాదములతో వర్ధిల్లగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవన ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణాక.